ఆ హీరోయిన్తో నటించాలని ఉంది యష్. హీరో యష్ అంటే మొన్నటి వరకు కేవలం కన్నడ హీరోగా మాత్రమే అందరికీ తెలుసు. కన్నడ ఇండస్ట్రీలో కూడా ఒక సాదాసీదా హీరోగానే కొనసాగారు. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయారు. కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా హీరో యష్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు లేడు నేటి రోజుల్లో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన యష్ ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఇంకా థియేటర్లో గర్జిస్తూనే ఉంది. బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతో బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసింది కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా. ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా 1000 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు పెడుతుంది. ఇక అదే సమయంలో అటు చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ అందరూ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేజీఎఫ్ హీరో యష్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, ఇక ఏ హీరోయిన్ తో నటించాలని ఉంది అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ తో నటించాలని ఉంది అని అడగగా దీపికా పదుకునే తో నటించాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టారు యష్. అంతేకాకుండా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి పనిచేయాలని ఉంది అంటూ హీరో యష్ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ స్టార్ గా మారిపోయిన యష్ ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్స్ కథలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ కన్నడ హీరో కోరిక తీరుతుందా లేదా అన్నది చూడాలి.